నమస్కారం అండి. ఓట్ల తొలగింపు వీడియో తర్వాత నేను ఎటువంటి వీడియో చేయలేదు, డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఇప్పుడు జరిగే ఎలక్షన్ మీద ఒక కుట్ర అమలు పరచడానికి నలుగురు గజదొంగలు ప్లాన్ వేసేశారు. ఒకటి మోడీ, రెండు జగన్మోహన్ రెడ్డి, మూడు ప్రశాంత్ కిషోర్, నాలుగు కేసీఆర్. ఈ కుట్ర ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చాలా కుట్రలు చేసి ఫెయిల్ అయిపోయారు. ఫస్ట్ కుట్ర ఓట్ల తొలగింపు, దాదాపు 8 లక్షల దరఖాస్తులు పంపించి అడ్డంగా దొరికిపోయి కేసీఆర్ సైలెంట్ అవటం కూడా అందరికీ తెలుసు. రెండోది బూత్ ఏజెంట్లని కొనటం. బూత్ ఏజెంట్లను కొన్ని ఏం చేస్తారంటే వాళ్ళు 3:30 దాకా పోలింగ్ బానే, ఎటువంటి గొడవలు లేకుండా అంత కూల్ గా జరుగుద్ది. 3:30 నుంచి 5 దాకా గంటన్నర సమయంలో చనిపోయిన వాళ్ళ ఓట్లు, రీసెంట్ గా చనిపోయిన వాళ్ళ ఓట్లు, పోలింగ్ కి రాని ఓట్లు, ముసలి వాళ్ళు రాలేకపోకుండా ఇంట్లోనే కూర్చొని ఓటు మురగబెట్టుకున్న ఓట్లు, ఇటువంటి ఓట్లన్నీ కూడా వైసీపీకే వేయటానికి ప్లాన్ వేసేస్తారు. అక్కడ పోలీసులకు కూడా ఒక గుంటూరు ఎస్పీ తప్ప మిగతా ఎస్పీలందరూ వైసీపీ హ్యాండ్స్ లోనే ఉన్నారు అని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఒక గుంటూరు ఎస్పీ మాత్రం లొంగలేదంట. వాళ్ళ పాపం వాళ్ళం కూడా కొనే పరిస్థితుల్లోనే అదే దారిలో ఉన్నారు. అయితే ఇది కాదు, ఇదంతా సెకండరీ. ఇప్పుడు జరిగేది ఏంటంటే, జరగబోయే కుట్ర ఏంటంటే కేసీఆర్ ఎలా గెలిచాడు. ఎవరిని అడిగినా గానీ ఆన్సర్ ఒకటే, ఈవీఎం ట్యాంపరింగ్ కాదు, ఆయన న్యాయంగా గెలిచాడని నేను అంటా. హీ చీటెడ్ బట్ ఈవీఎం ట్యాంపరింగ్ కాదు. ఆయన చేసింది ఏంటో నేను చెప్తాను. 3:30 దాకా పోలింగ్ కూల్ గా జరిగింది. 3:30 నుంచి 5 దాకా దాదాపు, అంటే విన్నింగ్ ఓట్స్ కాదు, గెలిచేంత ఓట్లు అయితే వేయలేదు దొంగ ఓట్లు. కొన్ని వేసుకున్నారు, గెలిచేంత ఓట్లు అయితే వేయలేదు వాళ్ళు. అయితే 7 సీజ్ చేయాల్సిన ఈవీఎం 9:10 సీజ్ చేశాడు ఆర్ఐ. అంటే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా కొనేశారు. ఏంటి, ఏముంది డబ్బు ప్రభావం. అయితే దీనికంటే ముందు 20 లక్షల ఓట్లు గల్లంత అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ 6:00 నుంచి 10:00 లోపు 7% దాకా ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద జరిగేది కూడా ఇదే. రేపు పోలింగ్ పూర్తి అయిపోయాక 5:00 నుంచి 6:00 మన ఏజెంట్లంతా చేతులు దులుపుకొని ఇంటికి వచ్చేస్తారు. అయిపోయిందిలే, దొంగ ఓట్లు ఏం పర్లేదు, చంద్రబాబు నాయుడు గారే, ఇంకా ఎవడ అడ్డం మనకి అని అందరూ మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. కానీ అక్కడ జరిగేది ఏంటయ్యా అంటే, 7:00 సీజ్ అవ్వాల్సిన ఈవీఎంలు 7:00 సీజ్ అవ్వవు. 8:00 పోలింగ్ పర్సంటేజ్ చెప్పాల్సిన ఈసీ 8:00 చెప్పదు, తర్వాత రోజు పొద్దున్నే చెప్పింది. ఎందుకు, ఆ 7:00 నుంచి 10:00 దాకా 6:00 ఏం చెప్తారంటే 70% పోలింగ్ ఏందని చెప్తారు. పొద్దున్నే 73% లేదా 77% పోలింగ్ ఏందని చెప్తారు. మనం 7% ఏముందిలే అని వదిలేస్తాం. 7% అంటే ఎంతో తెలుసా, దగ్గరకు 9 లక్షల ఓట్లు. 9 లక్షల ఓట్లు దొంగ ఓట్లు పడ్డాయి అంటే ఎటువంటి ప్రభుత్వమైన కుప్ప కూలిపోద్ది. మన వాళ్ళు ఇవన్నీ పట్టించుకోకుండా ఆ 101 సీట్లు, ఆ సర్వే చెప్పింది, ఈ సర్వే చెప్పింది, 130, ఇంకా మనకేం తిరుగు, దగ్గరగా 126 సంక్షేమ పథకాలు అన్ని బాగా ప్రజల్లోకి వెళ్ళాయి. ఓకే, ప్రజలందరూ చంద్రబాబు వైపే ఉన్నారు, ఇది అందరికి తెలుసు. కానీ ఈ కుట్ర మాత్రం చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టలేకపోతున్నారు. ఇది నాకెలా తెలిసిందంటారా, టికెట్ ఆశిచ్చి టికెట్ రానివో వైసీపీ ఎమ్మెల్యే కొడుకు నా ఫ్రెండ్. ఇంకా నేనేం చెప్పక్కర్లేదు, మీకు అంతా అర్థమైపోయి ఉంటది. అయితే రేపు పోలింగ్ మాత్రం కూల్ గా జరిగిద్ది. దొంగోట్లు పడవు, ఏం పడవు, కూల్ గా జరిగిద్ది పోలింగ్, ఎవడో అడ్డం రాడు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరగదు, దాని గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనం భయపడాల్సిన వాటికి భయపడం, జరగని వాటికి భయపడతాం. ఊహించుకొని ఈవీఎం ట్యాంపరింగ్ అది జరగదు, దాన్ని భయపడతాం. ఓట్ల తొలగింపును సిల్లీగా తీసుకున్నాం. అసలు భయపడాల్సిందేమో ఓట్ల తొలగింపుకి, అసలు మెయిన్ ఏమో వదిలేస్తాము, సిల్లీ ఏమో మనం సీరియస్ గా తీసుకుంటాం. మన దగ్గర ఉన్న మైనస్ ఇదే. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, 6:00 సీజ్ చేయాల్సిన ఈవీఎం 6:00 సీజ్ వేయరు, 9:00 సీజ్ చేస్తారు. ఈ 5 గంటల్లో పోలింగ్ కి రాని ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఏదైతేనే ఒక 7-8% వేసుకుంటారు. ఆర్ఐ ఆఫీస్ లో కూర్చొని వేసుకుంటారు. 7-8% అంటే దగ్గరగా 9-10 లక్షల పైచిలుకు ఓట్లే. అంటే ఏమని అర్థం,
ఎటువంటి ప్రభుత్వం అయినా, 50 సంవత్సరాల నుంచి జరుగుతున్న సింగపూర్ లాంటి ప్రభుత్వం అయినా గొప్ప కూలిపోద్ది, అనుమానం లేకుండా గొప్ప కూలిపోద్ది. 45 సీట్లు 50 సీట్లే వస్తాయి టీడీపీకి. ఇది గనక జరిగితే ఇప్పుడు దాకా అన్ని ఫెయిల్ అయ్యారు. మన అదృష్టం, మన అదృష్టమో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పుణ్యమో, ఇప్పుడు వరకు వాళ్ళు చేసిన కుట్రలన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్ లో మిగిలింది ఏంటంటే ఇది, డబ్బు పంచుదామని చేశారు. డబ్బు అందరూ పంచుతున్నారు కదా, ఇంకా మనం పంచేది ఏంటంటే దాన్ని, అది కూడా ఫెయిల్ అయిపోయింది వాళ్ళ దృష్టిలో. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఇదే, ఎస్పీలను కొనేశారు. ఈసీ ఫుల్ సపోర్ట్, కన్ఫామ్ గా ఫుల్ సపోర్ట్ ఈసీ. ఈసీ ఫుల్ సపోర్ట్ అంటే ఈవీఎం ట్యాంపరింగ్ అని కాదు, ఓట్లు గుద్దుకోవడానికి సపోర్ట్ చేస్తుంది ఈసీ. ఇదంతా మోదీ ఆధ్వర్యంలో జరుగుతుంది. కేసీఆర్ ఇప్పుడు సైలెన్స్ కూడా ఇదే. సైలెన్స్ ఎందుకు, ఎందుకుంటాడు ఆయన సైలెంట్ గా? ఒక మనిషిని ఇంకొక మనిషి తీవ్రంగా విమర్శిస్తే ఏ మనిషి అయినా గానీ బయటకు వచ్చి తిరగబడతాడు. గత 2 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో కేసీఆర్ ని ఒక చెడుగుడాడేశాడు ఒక రకంగా చెప్పాలంటే. కానీ కేసీఆర్ మౌనం పాటిస్తున్నాడు. ఏంటి దాని అర్థం? ఏదో జరుగుతుంది. ఇంకా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎలక్షన్ కరెక్ట్ గా 10 రోజులుంది. మొన్న పోయిన వారంతో పోల్చుకుంటే కరెక్ట్ గా 10 రోజులుంది ఎలక్షన్. ఏ రాజకీయ నాయకుడైనా సరే టైం వృధా చేసుకోడు. అసలుకి టైం అనేది వృధా చేసుకోడు. ఎప్పుడు టైం దొరికిద్దా, ఎప్పుడు ప్రచారం చేద్దామా అనే మైండ్ సెట్ లో ఉంటాడు తప్ప టైం వేస్ట్ చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి 2 రోజులు లోటస్ పాన్ లో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? ఇది ఎవడు అడగడు. ఎందుకు కూర్చున్నావు నువ్వు లోటస్ పాన్ లో అని ఎవడు అడగడు? ఎందుకు కూర్చున్నాను అడిగితే నాకు హెల్త్ బాగాలేదో, లేకపోతే దొంగోడు కదా, దొంగ పనులే, దొంగ మాటలు చెప్తాడు, అందరు నన్నేస్తారు. ఈడంత గజ దొంగ అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా అంత తెలివి లేదు. ఈడంత దొంగ తెలివి ప్రపంచంలో ఎవడికి ఉండదు, అంత దొంగ వీడు. ఈ దొంగ ఇప్పుడు చేయబోతున్న కుట్ర ఇదే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మాట్లాడేసుకుని ఎస్పీలను కొనేసి ఈసీని చేతిలో పెట్టుకుని పోలీసులందరినీ గుప్పెట్లో పెట్టుకుని వీళ్ళ గుప్పెట్లో లేని దూరయ్యా అంటే మనమే, మన ఓటర్లు వీళ్ళ గుప్పెట్లో లేవు. వాళ్ళకు కూడా తెలుసు వైసీపీ గెలవదని, అందుకని ఈ కుట్ర స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే దీని పరిష్కారం ఏంటంటే ఒక్కటే, తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలైనా ఇచ్చే ఏజెంట్లను మాత్రమే లోపల కూర్చోబెట్టాలి. సీరియస్, ఇది కనుక కన్ఫామ్ గా 100% అమలు చేయడానికి ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్నాగా కొంతమంది సిల్లీగా తీసుకుంటారు, కానీ పక్కగా జరగబోతుంది ఇదే. టీడీపీ పార్టీ కోసం ప్రాణం ఇచ్చే వాళ్లే ఏజెంట్లుగా నియమించండి. దాని తర్వాత 6 నుంచి 7 దాకా ఈవీఎంలు సీజ్ అయినాయా లేదా ప్రతి నిమిషం చెక్ చేసుకోవాలి. ప్రతి నిమిషం వాళ్ళెమ్మటే ఉండాలి. అయిపోయింది లేని ఇంట్లో పడుకోకూడదు. ప్రతి నిమిషం ఈవీఎంలు సీజ్ అయితేనే మనది గెలుపు. ఈవీఎంలు సీజ్ అవ్వకుండా రాత్రి 10 సీజ్ అయ్యి 2 రోజులకి పర్సంటేజ్ చెప్పి ఇక వీవీప్యాట్లు లెక్కేసినా గాని మనం గెలవలేము. అలాంటి కుట్ర జరుగుతుంది ఇవాళ. కొంచెం గమనించమని నేను అందరినీ, ప్రతి తెలుగుదేశం కార్యకర్తని కోరుతున్నాను. ఈవీఎంలు బండగుర్తిదే, ఈవీఎంలు సీజ్ చేసిన దాకా ఎవడు నిద్రపోకూడదు అంతే, కన్ను రెప్ప కూడా కొట్టకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలి. వాడంత గజదంగా ఎక్కడ ఉండడు, వాడు ఏదైనా చేస్తాడు. వాడంత ఇది ఎంత ఇదంటే వాడు మైండ్ సెట్టే పెద్ద క్రిమినల్ మైండ్ సెట్. అది గెలవటానికి ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు. మొత్తం ఆస్తి అమ్ముకోనైనా సరే డబ్బులు పంచైనా గెలవటానికి సిద్ధపడ్డాడు. అంత ఈజీగా వాడు ఓటమిని భరించలేడు. అందరికీ జాగ్రత్తగా ఉండండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.